నిర్మల్ జిల్లా తానూర్ మండలం కోలూరు జౌలాతో పాటు మండల కేంద్రమైన తానూర్లోని పారా మిలిటరీ బలగాలతోని కవాతు ప్రదర్శనలు చేపట్టారు. ఈ కవాతు ప్రదర్శన ఆయా గ్రామాలలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల సమయంలోని ఇతరులను రెచ్చగొట్టేలా గొడవలను ప్రోత్సహించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఈ కవాతు ప్రదర్శనలోని 80 మంది బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ బూత్లు జోలాకే కోలూరు తాను ప్రాపర్లో ఫ్లాగ్ మార్చ్ బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గారు, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ గారు, మీరందరూ, తర్వాత 800 మంది బీఎస్ఎఫ్ ఫోర్స్ తోటి ఎలక్షన్ జరగాలని ప్రజలందరికీ మేము కవర్ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్లో అందరూ మంచిగా పార్టిసిపేట్ కండి, నిర్భయంగా ఎలక్షన్ జరగాలని, భయాలకు అతీతంగా జరగాలని క్రిటికల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఏవైతే ఉన్నాయో ఈ 3 గ్రామాలు ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. రేపు మిగిలిన సంస్థాత్మకమైన